ఇంగ్రీడియంట్స్ చెప్పండి, రెసిపీకి ఏమేమి కావాలో. ఉల్లిపాయలు, పుదీనా, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి, పసుపు, ఉప్పు, కారం, పోపు దినుసులు, కొత్తిమీర, కట్ చేసుకున్న ఆనియన్, చింతపండు, 10 మినిట్స్ నానబెట్టిన చింతపండు. సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. సో చెప్పండి ఏం చేయాలి మనం ముందు? ఇది ఉడకబెట్టుకోవాలి. ఓకే. సో మనం వాటర్ వేసి బాయిల్ చేయాలన్నమాట. సో ఈలోపు ఈ పుదీనాకు బాయిల్ అయ్యేలోపు మనం ఏం చేయొచ్చు? ఏం లేదు, ఇది ఉడికిన తర్వాత దీన్ని మళ్ళీ డ్రై రోస్ట్ చేసుకో. ఓకే. అశ్విని గారు మీ హాబీస్ ఏంటి? నార్మల్గా వర్క్ లేనప్పుడు టీవీ చూస్తుంటాను. ఎక్కువ ఈటీవీ అభిరుచి, ఈటీవీ షోస్ ఎక్కువ చూస్తుంటాను. ఇంకా పార్టిసిపేట్ కూడా చేస్తుంటాను ఈటీవీ షోస్కి. అన్నిటికీ వెళ్ళేదాన్ని లాక్డౌన్ బిఫోర్. అవునా, ఏ షోస్లో పార్టిసిపేట్ చేశారు? పోవే పోరా, పటాస్, అన్ని ఆల్మోస్ట్ వెళ్ళేదాన్ని. సో మీకు బాగా ఇంట్రెస్ట్ అనమాట ఈ షోస్ అంటే? నైస్ నైస్. ఎప్పుడు కూడా అది షోస్కి తిరుగుతూ ఉంటా. ఓకే, ఏదో ఒక ఆపర్చునిటీ. ఒక టిప్ చెప్పొచ్చు? చెప్పండి, తప్పకుండా. నార్మల్గా ఇంట్లో మనకి రిఫ్రిజిరేటర్ సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ రాకుండా ఉండాలంటే డీప్ ఫ్రిడ్జ్ దగ్గర రెగ్యులేటర్ ఉంటుంది కదా, అది దానికి ఒక బటన్ ఉంటుంది, అది లాంగ్ ప్రెస్ చేస్తే లోపల ఉన్న డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ అంతా నీట్గా క్లీన్ చేసుకుంటే 1-2 డేస్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో. సో అలా ఐస్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ డే నుంచి మీకు ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా అన్నంత అనిపిస్తుంది, సౌండే రాదు అసలు. ఐస్ వల్లనే మనకి సౌండ్ అనిపిస్తుంది. ఇది బౌల్లోకి తీసుకుంటాం. సో ఇప్పుడు ఆకును సెపరేట్ చేసాం, ఆకు ఉడికిపోయింది కదా. అవును. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఉల్లిపాయలు డ్రై రోస్ట్. ఓకే. మీరు ఉల్లిపాయలు ఎక్కువ తింటారా? బాగానే అయితే తింటాం, మేము పండిస్తాం కూడా. ఓకే ఓకే. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకున్నాం. ఓకే. ఇంకా ఇందాక పుదీనా, పుదీనా ఉల్లిపాయలు కలిపి పట్టించాలా? ఓకే ఓకే. నెక్స్ట్ ఆఫ్ చేసుకుందాం. నెక్స్ట్ చింతపండు కూడా ఇవన్నీ కలిపేసి. ఓకే. చల్లగా అవ్వాలి ఉల్లిపాయలు కొంచెం. కొంచెం చల్లగా అవ్వాలి. ఫస్ట్ ఇది మిక్సీ పట్టుకొని వాటర్ లో ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఒక బౌల్లో 10 మినిట్స్ వాటర్ పోసి నా సో ఇప్పుడు మనం నానబెట్టాలా? ఇది మిక్సీ పట్టిన తర్వాత. మినిట్స్ నానబెట్టుకున్నాం కదా, సో ఇవి ఈ రెండింటిని మిక్స్ చేసుకో. అలాగే మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఇది కూడా దీంట్లో వేసి. నెక్స్ట్ కొంచెం కారం. ఓకే. కొంచెం సాల్ట్. మిక్స్ చేసేసుకో.
నెక్స్ట్ ఇది బౌల్లో వేసుకో. ఓకే, పోపు వేసుకో. నెక్స్ట్ వేడైన తర్వాత ఆయిల్ పోసుకో. పోపు దినుసు. ఓకే, మీరు రెగ్యులర్గా వెళ్తుంటారా ఇంటికి? అంటే కర్నూలు డిస్ట్రిక్ కదా మీరు, వీక్లీ వన్స్ వెళ్తారు? వీక్లీ వన్స్ కాదు, మంత్లీ వన్స్ వెళ్తూ ఉంటారు. అంటే మా మమ్మీ కూడా ఇక్కడికి వస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీరు ఒక్కరే ఉంటారు? నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకో. మీ ఊర్లో ఫేమస్ ఏముంటుంది? కర్నూలు, కర్నూలులో ఫేమస్ జొన్న రొట్టెలు, రాగి సంకటి, నాటుకోడి పులుసు, ఇలాంటివి. సో ఫుడ్ బాగా ఫేమస్. కర్నూలు అంటే ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది కొండారెడ్డి బుర్జు. మూవీస్లో చూసాం. సో కొండారెడ్డి బుర్జు బాగా ఫేమస్ కర్నూలులో. నెక్స్ట్ కరివేపాకు. అలాగే కర్నూలు పక్కన అలంపూర్ అని ఉంటుంది అన్నమాట. సో అలంపూర్ ఏంటంటే శక్తిపీఠం అన్నమాట అలంపూర్. సో అంకల అలాగే కర్నూలు చుట్టుపక్కల యాగంటి, శ్రీశైలం, మహానంది ఇట్లాంటి ప్లేసెస్ అన్నీ ఉంటాయి. సో కచ్చపిచ్చగా తంచుకున్న గార్లిక్, చాలా పోపు పెట్టుకోవాలన్నమాట. అయిపోయింది కదా ఫైనల్ గా పోపుని బౌల్ లో వేసి. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేస్తాను. కొత్తిమీర తో గార్నిష్ చేస్తాను. ఓకే, పుదీనా ఉలవ చట్నీ రెడీ. ఓకే, సో చూస్తున్నారు కదండి పుదీనా ఉలవ చట్నీ రెడీ అయిపోయింది. ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. పుదీనా ఉలవ పచ్చడి తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన ఉలవలు, పుదీనాకు, చింతపండు రసం, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు, ఉప్పు, కారం, పసుపు. పుదీనా ఉలవ పచ్చడి తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పుదీనాకు కొద్దిగా నీళ్లు పోసి పుదీనాని ఉడకబెట్టుకుని వడగట్టుకోవాలి. తర్వాత ఉలవల్ని డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టించి నానబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న పుదీనా, ఇప్పుడు మిక్సీ పట్టించిన ఉలవలు, నానబెట్టిన చింతపండు, కారం, ఉప్పు వేసి మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక పాన్ పెట్టి నూనె వేసి పోపు పెట్టి మిక్సీ పట్టించిన మిశ్రమాన్ని వేసి డిష్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, పుదీనా ఉలవ పచ్చడి రెడీ.